హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హన్షు ట్రెండ్స్. ఈరోజు మన హన్షు ట్రెండ్స్లో చాలా ఈజీగా క్విక్గా అయిపోయే మంచి స్నాక్ ఐటమ్ అండి స్పైసీ మసాలా స్వీట్ కార్న్ తయారీ విధానాన్ని చూద్దాము. ఈ స్పైసీ మసాలా స్వీట్ కార్న్ తయారీ విధానాన్ని మీరు కూడా చూడాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేసేయండి. మీరు ఫస్ట్ టైం కనుక హన్షు ట్రెండ్స్ చూస్తున్నట్లయితే రెడ్ కలర్ సింబల్లో ఉన్న సబ్స్క్రైబ్ ప్రెస్ చేసి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు మొబైల్లో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. స్పైసీ మసాలా స్వీట్ కార్న్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు స్వీట్ కార్న్, అలాగే లెమన్, రుచికి తగినంతగా కారం, సాల్ట్, బటరు, చాట్ మసాలా. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని వాటర్ పోసుకొని హీట్ చేసేసుకోవాలండి స్వీట్ కార్న్ ఉడకపెట్టేసుకోవడానికి. ఇలా వాటర్ మనకి బాగా బాయిల్ అవుతున్నప్పుడు స్వీట్ కార్న్ కూడా ఇందులో వేసేసుకొని ఉడకబెట్టేసుకోవాలండి. స్వీట్ కార్న్లో నేను హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకొని బాగా బాయిల్ అవ్వాలండి. స్వీట్ కార్న్ బాగా ఉడకపెట్టేసుకోవాలి మనము. స్వీట్ కార్న్ ఉడికిపోయాయండి, చూసారా ఇలా ఉబ్బాయి కదా, ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటర్ మొత్తం కూడా ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇలా ఒక స్ట్రైనర్ తీసేసుకొని స్ట్రైనర్ సహాయంతో స్వీట్ కార్న్లో ఉండే వాటర్ మొత్తం కూడా ఫిల్టర్ చేసేసుకోవాలి. చూసారు కదా, స్వీట్ కార్న్ మొత్తం కూడా వాటర్ ఫిల్టర్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా ఒక ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టేసుకొని మనము వాటర్ అన్నీ వంపేసిన స్వీట్ కార్న్ ఇందులో యాడ్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవి ఒక 2 మినిట్స్ కలిపేసుకోవాలి. అప్పుడు ఏదైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే మొత్తం కూడా మెల్ట్ అయిపోతుంది. ఇలా ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని స్వీట్ కార్న్ ఫ్రై చేసేసుకున్న తర్వాత 2 క్యూబ్స్ బటర్ యాడ్ చేసేసుకుంటున్నానండి. 2 క్యూబ్స్ బటర్ యాడ్ చేసేసుకొని ఈ బటర్ మొత్తం కూడా స్వీట్ కార్న్లో మెల్ట్ అయ్యేలాగా బాగా కలిపేసుకోవాలి. మసాలా స్వీట్ కార్న్ బాగుంటుందండి, ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి వేడివేడిగా తినాలనిపించుకున్నప్పుడు ఇలా మనము బయట చేసే స్వీట్ కార్న్ కాకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. స్పైసీగా టేస్టీగా ఉంటుంది. ఇలా 2 మినిట్స్ పాటు బటర్లో ఫ్రై చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఇందులో మనము ముందుగా బటర్లో ఫ్రై చేసేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ని యాడ్ చేసేసుకుంటున్నామండి. ఇందులోనే మనము ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూను సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాము. ఆల్రెడీ నేను స్వీట్ కార్న్ ఉడకపెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేశాను కదా, రుచికి తగినంతగా ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనము ఒక 1/2 టేబుల్ స్పూను చాట్ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాము. అంతేకాకుండా ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూను కారము. దీంతో పాటు ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మనము లెమన్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాము. లెమన్ ఇష్టపడిన వాళ్ళు స్కిప్ చేసేసేయొచ్చండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనము బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ మసాలా కార్న్ తయారీ విధానము. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, వేడివేడిగా తింటే చాలా సూపర్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.